smoking and drinking, ruins country, family and life. Pogatraguta, Majjan Sevinchuta, Arogyaniki Hanikaram. Sare gare ga sare ni sada da gare re ga ma gare re re sa ni ni pa ma ma ga sa ga sa ni 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 sa pa ma da ma re ma ga असर होने तक आह को चाहिए एक उम्र असर होने तक कौन जीता है तेरी जुल्फ के सर होने तक आह को असर होने तक सब्र तलब और तमन्ना बेता आशिकी सब्र तलब और तमन्ना बेता दिल का क्या रंग करूं खून जिगर आह को चाहिए एक उम्र असर होने तक। తప్పటడుగులు వేస్తూ నడిచిన విజయనగరం అంతఃపురంలో గోడలపై పొక్కుతో పిచ్చి గీతలు గీసినప్పుడు ఏమాత్రం కోపడకుండా రాజమహేంద్రవరం అంతఃపురానికి చిత్రలేఖనం నేర్పించడానికి తీసుకువెళ్ళిన మా మావయ్య రాజరాజ వర్మే నా ప్రథమ గురువు. అక్కడ చిత్రలేఖనం అనే కళ గురించి నాకు తెలియజేసింది పియడో జాక్సన్ అనే చిత్రకారుడు. శిష్యరికం చేయకుండా దూరం నుంచే చిత్రలేఖనం నేర్చుకున్న నాకు ఎందరో గురువులు. పేర్లు చెప్పడం ఎంతో కష్టం. నాలోని చిత్రకారుణ్ణి బయటికి తెచ్చిన మిత్రుడు ఎందరో ఉన్నారు, అలాగే శత్రువులు కూడా. సారీ, కొంచెం ఆలస్యమైంది. అయినా ఇందులో ఒక ఆనందం ఉంది. బరోడా దేశానికి దివానైన నాకు ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. బరోడా ఆస్థాన చిత్రకారునిగా మిమ్మల్ని మహారాజు గారు ప్రకటించారు. పుట్టినరోజు కానుక తృప్తిగా ఉందా? నా విజయాలకు నేను ఒకరికి రుణపడి ఉన్నాను. ఎవరికో కాదు, నాలాగే దేశం నుంచి బహిష్కరించబడిన మీకు. సర్ పి మాధవరావుగా మిమ్మల్ని నా మనసులో ఆరాధిస్తూనే ఉన్నాను. మీర్జాపురం మహారాజు కోపానికి ఒకప్పుడు నేను గురయ్యాను, ఇప్పుడు నువ్వు గురయ్యావు. మీర్జాపురం వదిలేయటం మంచిదే అయింది కదా. అందుకు ప్రేరణ మీరే కదా. Look, he is his younger brother Raja Varma. He is a better painter than Ravi Varma. This is one of my recent paintings. Okay. See, I use some unusual colors, combination of shades. Thank you. ఈ చిత్రం మీకు బాగా నచ్చింది అనిపిస్తోంది. దీని అసలు ప్రతి 25,000కి మరొకరికి మాట ఇవ్వడం జరిగింది. పర్వాలేదు, యువరాజు గారికి రాణి గారికి ఇదే కావాలంటే రవివర్మతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ అంతఃపురానికి ఆహ్వానించినందుకు నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. బరోడా షాయాజీరావు మహారాజు గారి మనసులో ఒక్కటే కోరిక, కొత్తగా నిర్మించే లక్ష్మీ విలాస మందిరం రవివర్మ చిత్రాలతో నిండిపోవాలట. అంతవరకు ఆయనకి ఏ పని మీద ధ్యాస లేదు. ఆ పని మీదే అదిగో అద్దివాన్ మాధవరావు గారు వచ్చారు. నిరాశ పడకండి, రవివర్మని మైసూరు మహారాజా గారి దగ్గరికి తీసుకెళ్లొచ్చు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది. భారతీయ చిత్రకళాశైలిని బలపరచడమో దాన్ని అధిగమించడమో రాజా రవివర్మకు సాధ్యం కాలేదు. పురాతనమైన యూరోపియన్ శైలిని అనుకరించడమే ఆయన కొనసాగిస్తున్నారు. ఈ సహజత్వాన్ని చూసి ఆశ్చర్యపోయేవారున్నారు. కానీ దానివల్ల భారతీయ చిత్రకళకు ప్రయోజనం ఏముంది? ఏ భారతీయులు మరో శైలి ఉపయోగించకూడదా? ఈ దేశానికి తనదంటూ ఒక చిత్రకళా శైలి ఉంది. కుడ్య చిత్రాలతో సహా తెలుగు వారికి మహత్తరమైన పారంపర్యం ఉంది. రవివర్మ అదేం పట్టించుకోవడం లేదు. ఈ దేశపు చిత్రకళా విశిష్టతను నాశనం చేస్తున్న చిత్రకారుడని రవివర్మ గురించి విమర్శలు వస్తున్నాయి. చిత్రకళ అనేది ఫోటోగ్రఫీ కాదని వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. నాటకీయతే రవివర్మ చిత్రాల్లోని దోషమైతే అజంతా చిత్రాల్లోనూ బోధిసత్వం రూపంలోనూ నాటకీయత ఉంది కదా. ఒక్కడి చిత్రాలతో నాశనమయ్యేదే భారతీయ చిత్రకళ విశిష్టత అయితే అది నాశనమవడమే నయం కదా. విదేశీయులందరూ కూడా రవివర్మ చిత్రాలను ఇష్టపడుతున్నారు. అసూయతో కళ్ళు మూసుకోకండి. గోవర్ధన్ దాస్ కఠావ్ మఖంజీ రవివర్మ బిజినెస్ పార్ట్నర్ ని, ఏజెంట్ ని మీ భాషలో క్యూరేటర్ అని ముద్దు పేరుతో పిలవచ్చు. కృష్ణ ది బ్లూ గాడ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ రాధా ది ఎటర్నల్ లవ్. తమరు భారతీయ చిత్రకళా హంతకులని అదిగో ఆయన చెప్తున్నాడు. ఆ గడ్డం ఆయన ఒక పేరు మోసిన ఆర్కిటెక్ట్. ఆయన అలాగే మాట్లాడతాడులే. అద్భుతమైన పెయింటరు. కుడ్య చిత్రాలు నేను మాత్రమే వేయలేదు. జనానికి ప్రవేశం నిషేధించబడిన ఆలయాల్లోనూ అంతఃపురాల్లోనూ శతాబ్దాల క్రితమే వాటిని చిత్రీకరించారు. మనుషులే నాకు ప్రధానం. మనుషుల ద్వారా నేను దేవుణ్ణి చూస్తాను. నా చిత్రాల ద్వారా వాళ్ళు వాళ్ళ దైవాన్ని చూస్తాను. పొద్దుపోయిందికి చాలా, వెళ్ళి పడుకో. నువ్వు చిత్రించే విధానం చూస్తూ ఉంటే నాకు మతి పోతుంది. అందువల్ల ఈ చిత్రాన్ని మళ్ళీ మార్చివేయాలనిపిస్తోంది. నువ్వు విడిగా చిత్రాలను వేయడానికి ఒప్పుకున్నందువల్ల ఆ దేవుడి శాపం నాకు తగులుతుందేమోరా. నిన్న ఉదయం దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. విశేషాలేమిటో? అది నీకొచ్చింది. బెడ్రూమ్లో టేబుల్ మీద పెట్టాను. భగీరథి నాకు రాసిన ఉత్తరంలో నువ్వు చదవకూడని విషయాలంటూ ఏమీ ఉండవురా. బాధపడడం, చెప్పిందే చెప్పడం, నిష్ఠూరాలాడడం, వాటి నుంచి తప్పించుకోవాలని నిన్ను చదివి చెప్పమంటున్నాను. మనం చేసేది న్యాయం అంటాం. ఎప్పుడైనా తన తరఫున ఆలోచించావా? నిజమే. ఈ బొంబాయి నగరం నన్ను వశపరుచుకుంది. ఎందరో సామంతరాజులు, మహాచక్రవర్తులు, వాళ్ళిస్తున్న అపరిమితమైన డబ్బు, పైగా సంతోషాన్నిచ్చే అమ్మాయిలు. ఈ ఇవేగా ఆరోపణలు. ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మాతృదేశం నుంచి గెంటివేయబడిన వెధవలని ఎవరికీ తెలియకుండా మనసులోనే దాచుకుంటున్నా. నన్ను వదిలేయండి. మన బిడ్డని కూడా చూడాలనిపించలేదా? నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా. బాబుతోనూ నీతోనూ కలిసి సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కలలు కంటాను. కానీ నువ్వు రావు. అవును, రావాలని మనసారా కోరుకొని ఎప్పుడైనా నన్ను పిలిచారా? ఏది ఏవైనా ఒక్కటి మాత్రం నిజం, ఒక్కరోజు కూడా అక్కడ ఉండడం నీ వల్ల కాదు. నా మోడల్స్ని చూసిన మరుక్షణం నీ మనసులోని కాళికాదేవి తాండవం చేస్తుంది. అటుపైన నాలోని చిత్రకారుడి అంత చూసిన తర్వాతే ఆ భద్రకాళి శాంతిస్తుంది. భద్రకాళి కొత్తగా మరో పేరు పెట్టినందుకు చాలా సంతోషం. అసలేమిటి నా జీవితం? సంవత్సరంలో 3/4 కాలం మంచి దృశ్యాల కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. వానని వరదని చూడకుండా పెద్ద పెద్ద పర్వతాలు దాటి వెళ్తారు. దేవాలయాలు, వేశ్యా వాటికలు ఉండే వీధుల్లో తిరుగుతూ ఉంటారు. భారతదేశంలోని నలుమూలల్లోనూ ఇంత దూరం సంచరించే వ్యక్తి నాకు తెలిసి మీరొక్కరే అయ్యుంటారో. ఏదో ఒక పత్రికలో అలా రాశారు కూడా, పరివారంతో సాగే మీ ఈ దేశాటనలో ఇది ఒక విశ్రాంతి మందిరం. బాధతో కృంగిపోకుండా నాకు బహుమతి ఈ బిడ్డ. కమ్మని భోజనం తింటూ పడక గదిలో భార్య రాక కోసం ఎదురు చూసే ఒక ఇల్లరికపట నుడిగా జీవించడం నా వల్ల కాదు. ఇక్కడ మీకు నేను ఏ లోటు చేయలేదనుకుంటాను. నేను ఊరు వదిలి వెళ్ళడం మిగతా వాళ్ళు మర్చిపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా మర్చిపోలేవు. నువ్వు ఒక అమ్మాయికులాడివి, నీ మనసు నాకు బాగా తెలుసు. సరే వెళ్ళండి, పదండి. సరస్వతి నేనేనా? నీ కాళ్ళని పైన పెట్టు పెట్టు ఇంకొచ్చు. అని మనసుకి ఏదో అనిపిస్తుంది. వెళ్ళి బట్టలు మార్చుకుంటా, చిత్రం ప్రారంభిద్దాం. నా కళ్ళని త్వరగా తెరిపించండి, భిక్షం అడుక్కున్నట్టుగా ఉంది దీన్ని చూస్తుంటే. నన్నెందుకలా గుడ్డతో కట్టిపడేసి ఉంచారు? ఎవ్వరూ చూడకూడదనా? చూస్తే నన్ను చంపేస్తారు కదా. మద్రాసులో జరిగే విశ్వచిత్ర లేఖన పోటీకి ఈ చిత్రం ఎంపిక చేయబడింది. గవర్నర్ రాబర్ట్ ప్రభు గారే స్వయాన అడిగినందువల్ల నేను దీన్ని పంపిస్తున్నాను. బహుశా బహుమతి కూడా రావచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ వస్తే ఆ విజయంలో నీకు కూడా భాగం ఉంది. ఇక నేను ఇక్కడికి రావడం కుదరదు కదా. నమస్కారం. రమ్మన్నారని చెప్పారు. చిత్రశాలకు వెళ్ళండి. భర్తకు జాతీయ బహుమతి వచ్చిందని భగీరథి నేల మీద నిలవడం లేదు. ఏమైనా అదృష్టం అంటే భగీరథ అక్కడే. ఇక మీరు వెళ్ళండి, నేను తర్వాత కబురు చేస్తాను. సరే. ఆహా, ఏమిటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు? మురిపించే ముగ్ధ చిత్రానికి బహుమతి వచ్చిందని విన్నాను. విదేశీయులతో పోటీపడి గెలిచిన రవివర్మ గారికి గొప్ప సన్మానం. ఈ రాత్రి పండుగలా గడపాలని మావయ్య తీర్మానించారు. భవనంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంటవారిని, నర్తకులను మావయ్య రప్పించడం కూడా జరిగింది. ఈ సమయంలో మీరిలా ఒంటరిగా ఉంటే ఏమిటి అర్థం? ఆ రంగమ్మ మనవరాలు వేశ్య కూతురి మీ మురిపించే ముగ్ధ అని నాతోనైనా చెప్పుండొచ్చు కదా. నా దగ్గర కూడా అంత రహస్యం ఎందుకో? ఆ సన్మానానికన్నా ముందుగా నేనొక బహుమతి ఇవ్వనా? ఆ బహుమతికి మీరు మైమర్చిపోతారు. రండి. ఇప్పుడు నేనే మీ క్యాన్వాస్ని. ఈ వర్ణాన్ని మీరు ముందుగా వేస్తారో నిర్ణయించుకోండి. అన్ని రంగులలోనూ ఆస్వాదిస్తాను. తొలిరేయి చెప్పిన ఆ మాటలో నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి మరొకటి కూడా చెప్పారు. నా శరీరానికున్న సువాసనే మీరనుభవించిన ఎంతో మహత్తరమైన సుగంధ లేపనమని. ఇదిగో ఇష్టం వచ్చిన రంగులతో నన్ను నింపివేయండి. ఏమైంది అలాగే ఉండిపోయారో? ఈనాటి ఉత్సవంలో తనకి కూడా భాగం ఉంది కదా. నిష్కల్మషమైన ఆనందంతో ఓ సీతాకోక చిలుకల నవ్వులు చిందిస్తూ తిరుగుతూ ఉండాల్సింది. మీ మనసులో ఇప్పుడు కూడా తనే ఉంది కదూ. మల్లె పువ్వులా పవిత్రంగా ఎప్పటికీ ఉంటుంది. ఏదో తుమ్మిదో వచ్చి పిలవగానే రివ్వున ఎగిరిపోయిందని నేను విన్నాను. నేను చూశాను. తుమ్మిది కాదు, యముడు. మీ ఆనతిని అనుసరించి వచ్చిన యముడు. చేసినంత నేనే కదా, శిక్ష అనుభవించాల్సింది నేనే కదా. చెలి వెన్నెలే తెలుంచులో చెలి వెన్నెలే నా ఎదలోన మరి వేరే జాజేరి సెలే నా ఎదలోన మరి వేరే జాజేరి సెలే తెలుంచులో 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 ఎప్పుడు నన్ను ఈ విధంగా చూశారు? ఎప్పుడు చూశారు? కొన్ని భంగిమలను అంతర్నేత్రాలతో ఊహిస్తాం. మీరొక అశ్లీల చిత్రకారులని స్నేహితురాళ్ళు నాకు చెప్పారు. అలా చిత్రించి సంపాదించిన డబ్బుతోనే ఈ ఆర్భాటాలన్నీ కదూ. నాకిప్పుడు అర్థమైంది. మేం పేదవాళ్ళమైనా ఒక మగాడి ముందు నగ్నంగా నిలబడి అలా వచ్చి డబ్బుతో జీవించే దుస్థితి మాకు ఏనాడు రాలేదు. ఎందుకంత కోపం? నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు. చాలు చాలు, ఈ మురిపించే మాటలేం వద్దు. పురాణంలోనే ఒక దృశ్యం, దాన్ని చిత్రీకరించడమే నా జీవిత లక్ష్యం. తీసుకొచ్చినట్టే మర్యాదగా తిరిగి పంపిస్తారా లేదా? నేను పొరపాటు కనుక చేస్తుంటే క్షమించమని అడుగుతున్నాను కదా. మీరు కోరినట్టు నగ్నంగా ఉండడానికి ఎంతో మంది అమ్మాయిలు దొరుకుతారు. నాట్యం చేసేవాళ్ళం, ఇది కూడా కులవృత్తి అనుకున్నారేమో. చెప్పింది వినకుండా అపార్థం చేసుకుంటున్నారు. నాకు తర్వాత నిద్ర పట్టదు. సార్, నన్ను ఎంత ఘోరంగా అవమానించారో తెలుసా మీరు? ఇంకొక క్షణం నేను ఇక్కడున్నా నా కన్నీరు భూమి మీద పడుతుంది. దానివల్ల మీ సామ్రాజ్యం నశించిపోతుంది. వద్దు, వెళ్ళేటప్పటి. ఆ దృశ్యాన్ని కల్పించింది నేను కాదు. పురూరవుణ్ణి నాశనం చేసిన ఆ నిమిషం, ఊర్వశి హృదయం రోధించిన ఆ నిమిషం, ఇతిహాసంలోని ఆ అగ్నికణం నా మనసుని దహించడం మొదలై చాలా కాలమైంది. నీ ఈ శాపం నాకు తగలకుండా ఉండాలంటే నువ్వు ఇది వినాల్సిందే. చెప్పండి. ఒకప్పుడు ఒక చిన్న రాజ్యానికి రాజుగా ఉండేవాడు పురూరవుడు. ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. వారికన్నా పెంపుడు జంతువులు ఎక్కువగా ఉండేవి. అందువల్ల వాటి స్థాయి మనుషుల కన్నా ఉన్నతంగా ఉండేది. చిన్న చిన్న పొలాల్లో వ్యవసాయం చేసి వాళ్ళ బ్రతుకు సాగించేవాళ్ళు. ఏ కష్టం కలగనివ్వకుండా పక్షులను, పచ్చని చెట్లను ఎంతగానో ప్రేమించి ఆదరంగా చూసుకునే పురూరవుడంటే దేవతలకు భయం ఏర్పడింది. కఠిన తపస్సు కంటే బలం ఉన్నది సత్కర్మలకు. పురూరవుని స్వభావం గురించి దేవతలు చెప్పుకునే కథలో విన్న ఊర్వశి తనకు తెలియకుండానే అతనికి మనసర్పించింది. ఎందరో పురుషుల్ని బొమ్మల్ని చేసి ఆడించిన ఊర్వశి హృదయంలో పురూరవుడు స్థానం సంపాదించుకున్నాడు. ఒకసారి భరతముని నాటకంలో ఊర్వశి మాటలు తడబడ్డాయి. పురుషోత్తముడని చెప్పవలసిన చోట ఆమె నాలుక తడబడి పురూరవుడని పలికింది. గొప్ప నాట్యాచరుడైన భరతముని కోపంతో అరిచాడు, ఊర్వశిని శపించాడు. ఇక స్వర్గంలో నీ ఉండకూడదు, భూలోకమును వసించు అన్నాడు. శాపవచనాలు విని దుఃఖించడానికి బదులుగా ఊర్వశిలో ఏదో తెలియని ఒక ఆనందం ఏర్పడింది. మనసులోని భరతమునికి కృతజ్ఞతలు తెలిపింది, పురూరవుని చూసేందుకు, ఈ విధంగా అవకాశాన్ని కల్పించినందుకు. దేవతలు సంతోషించారు. వాళ్ళు వెంటనే ఊర్వశిని భూలోకానికి పంపారు. ఊర్వశి మైకంలో పురూరవుడు పడిపోయాడు. స్పృహ వచ్చినప్పుడు మళ్లీ ఊర్వశి కోసం అతను తపిస్తాడు. అలా బాధ్యతలను మర్చిపోతాడు. చివరకు తనను తానే మర్చిపోయాడు. மீனாட்சி. ఎవరి అమ్మాయి? నీదే ఊరమ్మాయి? ఈ ఊరికి పక్క గ్రామం. ఈ చుట్టుపక్కల నాకు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నీలాంటి ఒక అమ్మాయి ఉండుంటే ఆ విషయం ఎప్పుడో నా చెవుల్లో పడుండేది. నీ ఊరికి ఎటు వెళ్ళాలో చెప్పు. వీరి ఊరికి దగ్గరగా ఉన్న నీలికొండ పైనుంచి మెల్లగా కిందకి దిగి తూర్పుకు వెళ్తే ఒక వంతెనుంది. వంతెన దాటి వెళ్ళామంటే జిల్లేడు చెట్లతో నిండుకున్న ఒక చిన్న డొంకుంది. దాన్ని దాటి కొంత దూరం వెళ్తే బాగా ఎదిగిన చెరుకు తోటుంది. ఆ తర్వాత ఒక చిన్న తిప్ప, పరిమళించే పూలతో నిండిన అందమైన తిప్ప. మేము దాన్ని పూల తిప్ప అంటాం. నేను దారి తప్పాననుకో, మరప్పుడు తిప్ప దిగి పడమట దిశగా నడిచి వస్తా. చాలు చాలు, నేను అడిగి తెలుసుకుంటానులే. ఏమైతేనే చాలా తెలివిగా మాట్లాడింది. ఇది అన్ని తెలిసిన వ్యక్తిని అయోమయంలో పడేసింది. ఈ కాలం అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలే. వద్దు, నేను వెళ్తాను. ఇక్కడేనా మీ ఇల్లు? కాదు, కొంచెం దూరం వెళ్ళాలి. ఎక్కడ? ఇక్కడి నుంచి తూర్పుగా కొంచెం దూరం వెళ్తే ఒక 4 వీధుల కూడలుంటుంది. ఎడం వైపు తిరిగి వెళ్తే ఒక పూల తోట ఉంటుంది. అక్కడి నుంచి ఉత్తరంగా కాస్త నడిస్తే జార్జ్ గారి విగ్రహం ఉంటుంది. దాని వెనక ఉన్న వీధిలో వెళ్ళొస్తాను. దూరం ఎలాగో వచ్చాను, మీ ఇల్లు చూస్తే బాగుంటుందని. నేను మీ బంగ్లాకి ఒంటరిగా ఏ పని మీద వస్తున్నానో ఎవరికీ చెప్పలేదు. చెప్పినా ఎవరు నమ్మరు. బంధువులకి ఊరు వాళ్ళకి తెలిస్తే తర్వాత రావడమే కుదరదు. అలా జరుగుతుందంటావా? నేను దేవుణ్ణి నమ్ముతాను. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పురువులవడం నాకు నచ్చాడు. ఇంత వేకువనే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పూరతి పూదాటి ఇల్లు అన్నావే, ఇక్కడికి రావాలంటే 4వ జామునే నువ్వు బయలుదేరి ఉండాలి. దారిలో భయంకరమైన క్రూర జంతువులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. ఒంటరిగా కలవాలనే కోరిక వల్ల భయం తెలియలేదు. రాత్రంతా అరుస్తూ ఉంది, ఇప్పుడేమిటి నిశ్శబ్దంగా ఉంది? సమయం రాగానే ఏంటుంది. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వైద్యుడిని రమ్మని చెప్పండి. అలాగే. ఇది ఈనంత వరకు ఆయన ఇక్కడే ఉండడం మంచిది. నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడప్పుడు మాత్రమే నొప్పులు వస్తాయి. 3-4 జాముల్లో ఏలుతుంది. నాకంటే మీకు బాగా తెలుసు కదా. తమలపాకులు, నేరేడు కాడలు, పత్తి ఆకులు సమానంగా వేసి మెత్తగా రుబ్బి రోజంతా గంటకోసారి వదలకుండా పెట్టండి. దీనికేమీ జరగడానికి వీల్లేదు. ఇది నాకు ప్రాణప్రదమైంది. పురూరవుడి రాజ్యంలో బలిచ్చేందుకు సాహసించిన వాడు ఎవడిక్కడ? చెప్పండి, లేదంటే అందరి తలలో తెగి పడతాయి. చెప్పండి, వాడొక్కడి పేరు చెబితే చాలు. అయ్యా, కుటుంబంలో వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు కులదైవాన్ని తృప్తిపరచడానికి బలి ఇవ్వడం ఆచారం. పాపం, ఇది రక్తం చిందిస్తే మీ వ్యాధులు నయమవుతాయా? మీరంతా దీని మాంసాన్ని తిని సంతోషించాలి. అందుకు దేవుడి పేరు ఒకటి. మూగ ప్రాణులకు బదులు మనిషి రక్తం అర్పించినా దేవుడు తృప్తి పడతాడు. ఇతన్ని వెంటనే బలివ్వండి, దేవతలందరూ సంతోషిస్తారు. ఇతని మాంసాన్ని మీరు తినండి. వద్దు, అతను చచ్చిన వాడితో సమానం. అతన్ని మన పశువుల చావిడిలో కట్టేయండి. అక్కడ పశువులతో పాటు ఉంటాడు. అలాంటి నేనిప్పుడు మూగజీవులకు వైద్యున్నయ్యానంటే కేవలం వీరి చలవే. పాపం, అలసిపోయారు. రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇక్కడే గడిపారు. నీకు అసలు సిగ్గు లేదు? వాళ్ళని చూసి సంతోషిస్తున్నావా? పోవే, బుద్ధిలేందన్న. ఎందుకు నవ్వుతున్నావు? కోడి కూసే వరకు నేను ఎదురు చూశాను. నిన్న రాత్రి వస్తారని నాకు మాటిచ్చారుగా. రాత్రి మన కళ్యాణి చక్కని 2 లేగల్ని ఈనింది. అందమైన 2 పేర్లు చెప్పు. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడున్నావా? ఆగండి, అంతఃపురంలో గదులు ఖాళీ లేవు. కొత్తగా ఒకటి నిర్మించమనండి. అసలు నువ్వెందుకు అలా నవ్వుతున్నావు? పొరూరోని రేరాణంలో మరొకరు చేరారు. ఎవరక్కడా? లోపలికి రావచ్చు కదా. ఈ రాత్రి నేను వస్తానని ఊహించుండరు. తనని అడిగి నేను వచ్చాను, ఇష్టం లేకుంటే వెళ్ళిపోతాను. ఒకరి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇంకొకరు వస్తే కోప్పడతారని నేను అనుకున్నాను. తాగండి. ఇదిలా ఉండని కమ్మని కలకండ కలిపిన పాలు ఇవి. స్వరూప మహర్షి మూలికల రసాన్ని కూడా ఇందులో చేర్చారు. ఇది మీ యవ్వనానికి మరింత శక్తినిస్తుంది. పాపం అక్కయ్య సునీత, తనే నాకిచ్చింది. సునీత నా పేరేంటో గుర్తుందా? వసుంధర. నాకన్నా ముందు వివాహం ఆడింది సునీతని. విలువిద్యలో మా నాన్న నొడించి నన్ను మీరు సొంతం చేసుకున్నప్పుడు నా కళ్ళ నుండి రాలిన కన్నీరు నిజానికి ఆనందంతో వచ్చినవే. పాపం నాన్న, ఆనాడు నన్ను ఓదార్చారు. నిజం ఆయనకి తెలియదు. కోరుకున్నవన్నీ సొంతం చేసుకోవడం మీకు ఒక అలవాటు అన్న విషయం తెలుసుకోవడంలో నేను ఆలోచించేశాను. పురూరవుని ఎదిరించి నిలిచే ఏ శక్తినైనా ఓడించి కోరుకున్నదాన్ని తన సొంతం చేసుకుంటాడు ఎప్పటికైనా. ఎవరినైనా ఓడించగల ఈ ధీరుడికి నన్ను ఇప్పుడే అర్పించుకుంటున్నాను. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగోలేదా? పురుగు రావడం మరో అమ్మాయితో నేను ఆ కథ విన తెలుసుకోలేదు. అదేంటిది? ఎందుకో చెప్పు. నేను రేపు వస్తాను. అదిగో ఒక మృగాల్ని చంపడానికి కాదు, మనుషుల్లో దాగి ఉన్న రాక్షసులు, తోడేళ్లు, యుద్ధాలకు కాలుదూపే సామంత రాజులు, దేవర్షులు, వాళ్ళందరినీ కట్టడి చేసే ఆయుధాల్లో ఇది ఒకటి. ఎందుకలా చూస్తున్నారు? మనసులో రేఖలు లేవు, మరేవేవో. ఒక్కోసారి చిత్రం లేని క్యాన్వాస్లా శూన్యంగా ఉంటుంది. వివరించలేకపోతున్నాను. बतिया बनाओ नहीं बार बार मुसो बिनती करत गई हार हार मुसो बतिया बनाओ नहीं बार बार मुसो बिनती करत गई हार हार मुसो बतिया నిన్నిలా 10 మందికి చూపించడం నా వల్ల కాదు. ఊర్వశి, నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. పురూరవుణ్ణి వశం చేసుకోవడం అనే నీ ధర్మాన్ని విస్మరిస్తున్నావు. పక్షుల కోసం, మృగాల కోసం మాత్రమే జీవిస్తున్నా ఒక అమాయక వ్యక్తికి నేనెందుకు ద్రోహం చేయాలి? ఊర్వశి, ఇప్పుడు నువ్వు అనురాగంలో చిక్కుకున్నావు కదూ. ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ నీకు తగినవి కావు. నీలో జ్వలించవలసింది ఒక్కటి మాత్రమే, వశీకరణ మంత్రం. నేనొక మగువనని మర్చిపోవద్దు. ప్రేమ అది గుండె లోతుల్లోంచి ఎవరికీ తెలియకుండా పుడుతుంది. దాన్ని కట్టడి చేయడం నా వల్ల కాదు. నువ్వు పురూరవుణ్ణి ప్రేమిస్తున్నావు కదూ. అయితే నీవు తిరిగి రావచ్చు. నీ వంటి మూర్ఖులు కాని స్త్రీలు ఈ దేవలోకంలో ఎందరో ఉన్నారు. ఇంకొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇవ్వండి. సరే, ఒక నిబంధనకు అంగీకరిస్తే ఉండొచ్చు. ఏ రోజు నీవు పురూరవుణ్ణి నగ్నంగా చూస్తావో, లేదా పురూరవునికి నీకు జన్మించిన శిశువును అతడు ఏ రోజు చూస్తాడో ఆ రోజు నిన్ను దేవలోకానికి తిరిగి పిలుస్తాను. నిన్ను మాత్రమే. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. పూలే సాక్షిగా మనం వద్దు. ఈ వెళ్తురులోనా మనం జంతువులం కాదు. ఇది నా అడవి, నా ఏరు. వద్దు, నువ్వు నా దానివే. వద్దు. నేను మీకు ఎవరిని? నేను ఎవరికి ఏమీ కాలేను. చెప్పండి, నిజం చెప్పండి, నేనెవరిని? నువ్వు నాకు వద్దు, నిజం చెప్పలేరు. మిగతా వారి దృష్టిలో నేను వేశ్యను. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను మిమ్మల్ని మర్చిపోలేనని నాకు తెలుసు. నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. నేను ఇక రాలేను. నేను నిగ్రహించుకోవాల్సింది. నువ్వు వెళ్ళొచ్చు, ఇంక రావద్దు. నేను ఆ చిత్రాన్ని ఇక వేయదలుచుకోలేదు. ఆనందానికి బదులు ఆత్మనిందకు గురయ్యాను. చిత్రించండి. మీ ఊళ్ళో జమీందారులు వేసుకునే బట్టలేవి కదా? ఇలా చూస్తుంటే అందంగా ఉన్నారు. భయంగా కూడా ఉంది, ఎప్పుడు జారిపోతుందో తెలియదు కదా. జారిపోయిందా? లేదు కదా. ఇష్టమేగా. పోయిందా? ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి. నా కూతురు. నాకన్నా పెద్ద అమ్మాయా? ఆ చిత్రంలో కనిపిస్తున్నట్టు అంత పెద్దది కాదు. రంగు నాలాగుంటుంది, నలుపు. నాకు చాలా అందంగా అనిపిస్తుంది. నా చిత్రాల్లో ఆత్మని ముందు ఒక మోడల్గా నేను ఊహించుకుంటాను. తర్వాత రంగుల కలయికతో మరో రూపం వస్తుంది. ఒకరు మరొకరులా కనిపిస్తారు. ఆడవాళ్ళని అందంగా చిత్రించి వశం చేసుకునే విద్య కథలు నేను వింటున్నాను. మేనకా విశ్వామిత్రులు మా కులంలో పుట్టిందే కదా, కొంచెం ముందుగా కలిసినట్టయితే నేనే ఈ మేనకన అయ్యేదాన్ని కదా. చిత్రం కోసం మీ ముందు ఇలా నిలబడి నాకు తెలియకుండా ఏదో రోజు వీధిలో ఇలాగే నడిచిపోతానేమో. మైమర్చిపోయిన వారికి సిగ్గే ఉంటుంది. ఈ గాయని ఎక్కడైనా చూసినట్టు నీకు అనిపిస్తోందా? వీధిలో నేను చూసిన దృశ్యం ఇది. ఆమె అతి మధురంగా పాడుతున్నప్పటికీ నా చెవులకి ఆకలి కేకలే వినిపించాయి. ఆ తల్లి బిడ్డల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ గాయని మరెవరో కాదు, ఈ రాధమ్మే. ఎందుకేనా నన్ను అక్కడ ఉండమన్నారు? బయట కొంచెం ఈ చెయ్యిలా బుగ్గ కింద పెట్టుకో. అది ఇలాగా నేను వెళ్ళిపోతాను. అయ్యో, ఏమీ కనిపించటం లేదే. ఇప్పుడు తన్ని పంపించేయండి. నువ్వెవరికి భయపడుతున్నావు? నాకు సూర్యుడంటే భయం, చంద్రుడన్నా భయమే. నాకు ఇష్టమైనది ఈ నిమిషమే. నీ శరీరం మీదున్న వస్త్రాలన్నీ తీసేస్తాను. అప్పుడు నా ఎదురుగా ఉన్న నువ్వు స్వర్ణంలా ప్రకాశిస్తావు. ఆ వెలుగులో నేను నిన్ను పూర్తిగా ఆస్వాదిస్తాను. ఎన్నటికీ నన్ను చూడకూడదనుకుంటే ఏమైనా చేసుకోండి. Fantastic. Marvelous. ప్రపంచంలోని వారి పూజా గదులన్నీ ఈ మహాలక్ష్మి చిత్రంతో నిండిపోవాలి. రోజు వాళ్ళు దీపం పెట్టి పూజిస్తుంటే రాజా రవివర్మ గారికి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి. ఎలా గుమాస్తా, ఎన్ని కాపీల కార్డు వచ్చింది? ఈ గుమాస్తాలకు అందరికీ ఆ దేవుడు చెవుల్లో శేషం కరిగించి పోస్తాడు అనుకుంటాను. ఎంత ఆర్డర్ వచ్చింది? 11,400. చాలదు. ఏజెంట్లందరికీ కబురు చెయ్యి, ఇదిగో మహాలక్ష్మి వస్తోంది అని. లక్షల లెక్కలో కాపీలు వెళ్ళాలి. మరి చాలా డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచాలయ్యా మనం. మహాలక్ష్మి హాట్ కేక్ లో వెళ్ళిపోతుంది. ఇక సరస్వతిని ఎప్పుడు చిత్రిస్తావు? మహాలక్ష్మి వెనకాలే సరస్వతి. రవివర్మ సరస్వతి వచ్చే నెల అందరి పూజా మందిరాల్లోకి చేరాలి. ఊర్వశి తర్వాతే సరస్వతి. ఊర్వశి బాగుంది, అందంగా ఉంది. ఎక్కడ దొరికింది? గీయడానికి కొంచెం టైం పడుతుంది. ఊర్వశి చిత్రాన్ని మగాళ్ళు పడగదిలో పెట్టుకుంటారు కదా, మంచి రేట్ వస్తుంది. పబ్లిసిటీ స్టార్ట్ చేయనా? వద్దు, వ్యాస మహర్షికే దీని ముందు సమర్పించాలి. ఆడేవుడు ఈ చిత్రాలు కొనడానికి అలా ఒకడు ఉన్నాడా? వ్యాసుడా? బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి లితో ప్రెస్ పెట్టినప్పుడు మనం అగ్రిమెంట్ రాసుకున్నాం. అందులో వారానికి, కనీసం నెలకి ఒక్క చిత్రమైనా వేసేవారని ఉంది. వచ్చే దాంట్లో 3వ వంతు నాకు. అది గుర్తుంచుకోవాలి. ఊర్వశి రవివర్మని ఏమైనా కానివ్వు, బస్ పట్టుకుని ఇక్కడ నించోకుండా బయటికి వెళ్ళి తిరిగిరా. సరస్వతిని కనిపెట్టు. మహాలక్ష్మి కోసం మోడల్గా వచ్చిన అమ్మాయి రిక్షాలు పెడుతుంటే చూశాను. ఆమెనే మళ్ళీ పిలిపిస్తే. సరస్వతి మహాలక్ష్మి ఒకే తల్లి పిల్లలు కదా. సరస్వతి కోసం పిలిపించి ఆమెను తిలోత్తమని మాత్రం చేయకు. అది అన్నయ్య తీర్మానించాలి. ఒక యజ్ఞంలా చిత్తశుద్ధితో చేయాల్సిన పని. ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున ఇచ్చి మరీ ఫారినర్స్ని ఇక్కడ ఉంచాను. వాళ్ళకి పని లేకుండా మాత్రం చేయకు. నన్నెట్ట కోకో పెట్టి విసిగించకండి సారు. బొమ్మలకి ఆడుకోవాలంటే ఎందరో అమ్మాయిలు దొరుకుతారు. పని అయిపోతే నేను వెంటనే వెళ్ళిపోవాలి. కస్టమర్స్ వచ్చే టైం అయింది. నేను తేనని చెప్తే అమ్మను తిడతారు. ఆవిడ కడుపు కొట్టకండి. ఈ రోజు నీకు ఇవ్వాల్సిన కూలీ నేను ఇచ్చేసాను. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడు పిలిచినా నువ్వు ఇక్కడికి వచ్చి తీరాలి. ఆ విధంగా నాకు మీ అమ్మకు మధ్య ఒప్పందం జరిగింది. ఈ విషయం అమ్మసలు చెప్పలేదే. అయినా అసలు మీరెందుకు మా ఇదికి వచ్చాలో తిరిగారు? నిన్ను చూడడానికి. చూడ్డానికా? చాలా బాగుంది. చూసారుగా, 3 గంటలు దాటిపోయింది. ఆకలితో కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను వెళ్తున్నా. ఆగు, నేను నిన్ను వదలను. నన్ను చేసుకుంటానని ఓ కుర్రాడు చెప్పాడు. ఆడికి మాత్రమే నేను భారీగా ఉండాలా? నేను లేనంటే ఆడక్కడికి రాడు. మాలాటాళ్ళు కట్టంటే ఆశలు ఉండకూడదా సారు? నాకు నువ్వు కావాలి. చిత్రం పూర్తయ్యేంత వరకు నేను వెల చెల్లించుకున్న వస్తువు నువ్వు. ముట్టుకోకండి. మీరు దానికి ఇంకెవరితో చూసుకోండి. బోడంకాయ ఇచ్చాడు. తనని వీధిలో చూశాను. తను చేసేది వేసి వృత్తి. ఒకటి ఈమెను బలాత్కరిస్తూ ఉంటే తన భావాలను నేను చూశాను. తన మొహంలో ధైర్యం లేదు. మగాడి అహాన్ని ఎదిరించారనే భావం కనిపించింది. ఒకడిని ఓడించాలనే తృప్తి ఉంది. సరస్వతి, ద్రౌపది వీళ్ళందరినీ నేను తనలో చూశాను. అందువల్లే నేను ఈ అమ్మాయిని డబ్బిచ్చుకున్నాను. ఇక్కడ పరిస్థితి మారింది. అది నీకు తెలియడం లేదు. మనవాళ్ళు అనుకున్న వారే వంచన చేస్తున్నారు. వీధి మనుషుల్ని దేవతల్ని చేస్తున్నామని పబ్లిసిటీ చేస్తున్నారు. ఊర్వశి నిన్ను ఆవహించిన భూతమని చెప్తున్నారు. రవివర్మకి భోగాలం దాపురించింది అంటున్నారు. నీకు తెలీదా, ఒక చిత్రాన్ని వేయడానికి కొన్ని గంటలు చాలు, కొన్నిసార్లు నెలలు పడుతుంది. ఎంతో సంఘర్షణ జరిగిన తరువాతే మనసులో ఒక ఊహ జనిస్తుంది. అది విమర్శకులకు తెలుసా? నన్ను తప్పు పడుతున్న వాళ్ళకు ఒకటి చెప్తున్నాను, నా దృష్టి ద్వారా మనసులో చోటు సంపాదించుకున్న వారినే దేవతలుగానో మనుషులుగానో చిత్రీకరిస్తున్నాను. వారిలో వేసిలు ఉండొచ్చు, పతివ్రతలు ఉండొచ్చు. రాజా రవివర్మ అనే పేరులో రాజవంశం వారి టీవీ ఉన్నప్పటికీ జీవితంలో ప్రతి క్షణం నేను పోరాటం సాగించి ఈ స్థితికొచ్చాను, ఎవరికీ లొంగకుండా. అది నా స్వభావం, మరణించే వరకు అది మారదు. ఏమీ కాలేనని, కానీ హృదయమంతా మీరే నిండి ఉన్నారు. ఎనలేని ఆవేదన నాకు మనసారా ఏడవాలనుంది. అలా ఏడవడం కూడా నా వల్ల కావడం లేదు. ఏం జరిగిందని చెల్లెలో అమ్మ అడిగితే అమ్మతో అంతా చెప్పేయమంటారా? అందువల్ల మీకేం జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను మరెవరికి సొంతం చెయ్యొద్దని వాళ్ళకి చెప్పేనా? ఇక ఈ వ్యామోహం నుంచి బయటపడాలంటే మీకు ఒకే మార్గం ఉంది, ఊర్వశిని పూర్తి చేయండి. అంత డబ్బిస్తే ఒక్కడి కోసమైనా వీడు నాట్యం చేస్తారుగా. మీరు ఇక్కడైనా మొదటిసారి సుగంధాబాయిని చూసింది? మరైతే ఈ చోటంటే మీకు ఇష్టమే కదా. మీకు చిత్రించడం తెలుసు, నాకు వ్యాపారం తెలుసు, లాభం ఇద్దరిదీని. అదే కదా మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం. కానీ రోజు రోజుకి సుగంధాబాయి ఒళ్ళు చేస్తుందే కానీ క్యాన్వాస్ మీదకి ఎక్కడం లేదు కదా. బుద్ధి పుట్టినప్పుడు నేను మాంసం తింటాను, అందుకని ఎముకల్ని మెడలో వేసుకుని తిరగలేను కదా. మఖన్జీ వివరంగా చెప్పండి. చెప్తాను. మీరు సృష్టించిన సరస్వతి, మహాలక్ష్మి, ద్రౌపది, సీత అందరూ ఈ చుట్టుపక్కల అమ్మాయిలేనని కొందరికి తెలిసిపోయింది. వాళ్ళలో వేశ్యలు, విధవులు ఉన్నారని తెలిస్తే ఈవేళ రహస్యంగా అనేవాడు రేపు బహిరంగంగానే అంటారు. ఇలాంటి వాటికి భయపడేవాడు కాదు ఈ రవివర్మ. ఎవరి దగ్గర దాచాల్సిన అవసరం లేదు. నల్లరాళ్లతో దేవకన్యల విగ్రహాలు చెక్కే వాళ్ళలో కొందరు మోహంలో చిక్కి వాళ్ళ పెదిమిల మీద, గుండెల మీద, కటి ప్రదేశంతోనూ కామకీళి జరుపుతుండగా పట్టుబడ్డారు. అందువల్లే కావచ్చు విగ్రహ శుద్ధి జరిపిన తర్వాతే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మనం ప్రింట్ చేసి పూజా మందిరాల్లో కొలుగుంచుకునే మీ చిత్రాలకి ఏం శుద్ధి జరిపించారు? ఇదంతా జనానికి తెలిసిపోతే మన దేవతల్ని ఎవరు కొంటారు? అందుచేత సుగంధాబాయి మోహాన్ని వదిలేసి పని చూడు, అదే మంచిది. రుక్కుబాయ్ రండి. అమ్మ రుక్కుబాయ్, కూతురు సుగంధాబాయ్. వీళ్ళ నాట్యం చూడలేదు కదూ? ఆడి అలసిపోయిన తల్లి, ఆడుతూ అలసిపోతున్న కూతురు. ఈ నాట్యగత్తలు రేపు మన దేవతామూర్తుల్లో ఒకరై ఉంటారు. రవివర్మ ఈ రూపాన్ని చిత్రిస్తున్నాడు. ఇప్పుడు ఉర్వశి, రేపు శ్రీరాముడి పత్ని సీత. ఈవిడ గారు శ్రీరాముని తల్లి. అలాగే ఒకప్పుడు సరస్వతి కూడా అయ్యే ఉంటుంది. వీళ్ల పటాల ముందు మనం నమస్కరించి నుంచోవాలి. లక్షలాది మనుషుల్ని మూర్ఖుల్ని చేస్తున్న రవివర్మని మేము వదలం. అతన్ని, అతని చిత్రాల్ని రేపు కోర్టు విచారణ జరపబోతోంది. అక్కడ అపరాధులుగానో సాక్షులుగానో మీరుంటారు. చూడండి, మేము పేదవాళ్ళం, మాకేమీ తెలీదు. అతనికి కోర్టు జైలు శిక్ష విధించకపోతే అప్పుడు మేం విధించేది మరణశిక్షే. భయంగా ఉందా? పాపం జనానికి మీ గురించి తెలిసిందంటే పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు రాళ్లతో కొడతారు, ప్రాణాలతో దహనం చేస్తారు. రవివర్మ హిందూ మతానికే శత్రువు, అందుచేత ఈ దేశానికే శత్రువు. అతను నీకు కలవకూడదు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే మీకే మంచిది. రాజా రవివర్మనే మీరు చిత్రాల ద్వారా నగ్నత్వాన్ని, అశ్లీలతను ప్రచారం చేస్తున్నారని, హిందూ మతం పవిత్రంగా భావించే దేవతామూర్తుల చిత్రాలను మనుష్య రూపంలో చిత్రించి, అచ్చువేసి, వ్యాపార దృష్టితో సాధారణ జనం అందరికీ విక్రయించి దేవతలకు విలువ లేకుండా చేశారని, ఆ విధంగా జనుల మత విశ్వాసాన్ని గాయపరిచారని, మీ దేవతా చిత్రాలలో వేశ్యలు, విధవుల రూపాలున్నాయని మీ మీద ఆరోపించబడిన నేరాలు వెరీ వెరీ సీరియస్ ఎఫెన్స్ మిస్టర్ రవివర్మ. ఈ నేరాలను నేను ఖండిస్తున్నాను. కానీ రవివర్మ, వాళ్ళ లాయరు కుయుక్తులకు ఎంతో పేరు పొందినవాడు. అతన్ని మనం ఒక లాయర్ ద్వారానే ఎదుర్కోవాలి. వద్దు, నా చిత్రాలకు విరుద్ధంగా ఉన్న ఈ ఆరోపణలకు తగిన సమాధానం నేను చెప్పడమే న్యాయం. నేను మీ కేసును వాదించి పేరు తెచ్చుకోవాలనే కోరికతో చెప్తున్నానని దయచేసి మీరు అనుకోకండి. పాలు తాగుతున్న బాలకృష్ణుని చిత్రం, మేనకా విశ్వామిత్రుడు ఇటువంటి చిత్రాలను సాక్ష్యాలుగా ఎగ్జిబిట్ చేయబోతున్నారని తెలిసింది. మ్యాక్సిమం ఈయన శిక్ష పడేలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కోర్టు విధించే శిక్ష గురించి నేను భయపడడం లేదు. కారణం న్యాయం నా వైపు ఉంది. నా మీద ఉన్న మొదటి ఆరోపణని నేను ఒప్పుకుంటున్నాను. ఆరోపణలు ఎదిరించి వాదించాలి. దివాన్జీ, నిజం దాచిపెట్టి నేను కోర్టులో ఒక్క మాట కూడా మాట్లాడను. ఆలయాల్లోకి వెళ్లే అదృష్టాన్ని నోచుకొని ఎక్కువ శాతం ప్రజలకు నా చిత్రాల ద్వారా దైవ దర్శనం జరుగుతోందంటే అది నాకు చాలా సంతోషం. నేను గీసిన దేవతామూర్తుల్లో చాలా మంది చుట్టుపక్కల వారిలో వేశ్యలు, విధవరాళ్ళు ఉన్నారని ఆరోపణ. అది నేను ఒప్పుకుంటున్నాను. ఒకరు విధవైనా వేసి అయినా అది వారి తప్పు కాదు, విధే కారణం. రెండవ ఆరోపణ, నేను దేవతామూర్తుల అశ్లీల చిత్రాలను గీశానని, వారిని అవమానించానని. నేను చిత్రీకరించిన విశ్వామిత్రుడు, మేనక, ద్రౌపది చిత్రాల్లో దోషం ఉన్నట్లయితే అందుకు శిక్ష పడాల్సింది ఈ రవివర్మ కాదు, వ్యాసుడికి. మాతాపుత్రుల బంధానికి అద్భుతమైన చిత్రరూపం పాలు తాగే బాలకృష్ణుడు. బాలకృష్ణుడిని చూడకుండా యశోద ఎదరు మాత్రమే చూస్తున్నారంటే చూసేవారి మనసుల్లో ఉంది అశ్లీలత, చిత్రంలో కాదు. మీ గురించి నేనెప్పుడూ బాధపడుతూ ఉంటాను. ఇప్పుడు నాకు పిల్లలకు కూడా చాలా భయంగా ఉంది. ఎటు చూసినా శత్రువులే ఉన్నారు. ఇతిహాసాలన్నీ చదివిన నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. మానసికంగా తప్పు చేయని వాడు దేవుని సృష్టిలో లేనే లేడు. తన రూపంలో మనుషుల్ని సృష్టించిన దేవుడు తన గుణాల్ని కూడా వారికి ఇవ్వచ్చు కదా. మీరు వేదాంతం చెప్తున్నారు, వాళ్ళు కత్తులు దూస్తున్నారు. ఒక వ్యక్తి మరణం నిశ్చయించబడినదైతే మార్గాలు అంతే. ఆ పాపిష్టి నగరాన్ని, మనుషుల్ని ఎక్కడైనా వదిలి రావచ్చు కదా. దీనిని నేనుగా ఎంచుకోలేదు, విధి ప్రకారం జరిగింది. నన్ను బహిష్కరించిన దేశానికి నేను తిరిగి వస్తాను. నా తప్పులను క్షమించే నీ కౌగిలిలో ప్రశాంతంగా విశ్రమిస్తాను. నేను, పిల్లలు కోరుకునేదొక్కటే, ఇంకొక నిమిషం కూడా అక్కడుండద్దు. పూర్తి కానటువంటి చిత్రాలు, ఆ వేదన నీకు చెప్పిన అర్థం కాదు. అలాంటి జీవితం నాకొద్దు బగీరథి. ఏది సుగంధబాయ్, పిలు. నేను ఎంతసేపని ఎదురు చూస్తూ కూర్చోవని, బట్టలు మార్చుకోవడానికి ఎంతసేపు ఏమిటి? ఓ, సుగంధబాయ్ ఈరోజు రాలేదు కదా. చాలా పొద్దుపోయింది, వచ్చి పడుకో. పడగదిలో ఒంటరిగా ఉంటే ఏవో పీడకలలు వస్తాయి. నేను ఇక్కడే ఉంటాను. నీలా నన్నింతవరకు ఎవరూ చూసుకోలేదు. చెప్పు, నువ్వు నా తమ్ముడివి మాత్రమేనా? అన్నయ్య, నీకు జ్వరంగా ఉంది. ఎవరు వద్దన్నా సరే నేను ఈ చిత్రాన్ని పూర్తి చేయాలి. సుగంధి తనిక రాదేమో. సుగంధ అక్కడికి వస్తే నరికి పారేస్తానని చెప్పారు చరమదాస్ గురూజీ. వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వీధిలో భజన చేస్తూ వెళుతున్నది. వెళ్ళిపోండి. డాన్స్ ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారు. ఈ డాన్స్ లో పాటలో కొద్ది రోజులు ఉండవు. ఏమండి, కాఫీ వద్దు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఆ వినిపించే మంత్రం బల్లి మంత్రం అవుతుంది. వారి అర్థం లేని కోపానికి ఇక్కడ ముగ్గురు స్త్రీలం బలవుతాం. అంత పాపం మేమేం చేశాం బాబు? ఎవరికంటా పడకముందే వెళ్ళిపోండి. సుగంధాబాయిని పిలవండి. వద్దు, మీరిచ్చే డబ్బుతో సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలనే చిన్న కోరిక, అదొక్కటే మేము ఆశించింది. చిత్రం పూర్తి చేయాలని అన్నయ్య పట్టుదలగా ఉన్నాడు, అందుకని సుగంధాబాయి వచ్చి తీరాలి. వీల్లేదు, తను రావడం కుదరదు. సుగంధాబాయి ఏదని ప్రతి క్షణం అడుగుతున్నాడు. ఏమీ తెలియని అమాయకుడు అన్నయ్య, ఒకవేళ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినా రావచ్చు. అందుకే నేను ఒక తమ్ముడుగా మిమ్మల్ని ఇంతగా బతిమాలుకుంటున్నాను. సుగంధాబాయిని పిలవండి, నేను తీసుకువెళ్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. వద్దు, తనెవరిని కలవదు, నేనెక్కడికి పంపించను. ఈ మాటలు ఎవరైనా వింటే ప్రమాదం, దయచేసి వెళ్ళండి. సుగంధాబాయికి చెప్పండి, పూర్తిగాని ఒక చిత్రం ముందు ఒకరు తపస్సు చేస్తున్నారు. నువ్వు వచ్చిన ప్రతిసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరికీ లొంగని ఈ పురూరవుడు నీ ముందు ఓడిపోతున్నాడు. నేను అంతే, ఏది ముందుగా నిర్ణయించుకుని ఇక్కడికి రావడం లేదు. నా ప్రార్థన ఒకటే, నా జీవితంలో అతి మహత్తరమైన కోరిక ఈరోజు తీరాలి. ఏమిటది? నేను తల్లిని కావాలి, నీ బిడ్డకు నేను జన్మనివ్వాలి. తండ్రి ఎవరనేది తెలియకుండానే వాడిని పెంచాలి. దూరంగా, ఎంతో దూరంగా, నీకు కూడా తెలియని చోట నేను నా బిడ్డ ఉంటాను. నాకు తెలియని చోట నా బిడ్డ? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పూర్తిగా పిచ్చిలోనే ఉన్నాను. నీకు ఇంకా పిల్లలు ఉన్నారుగా, వారిలో ఒకటిగా నా బిడ్డ పెరగకూడదు. నాకెంతో పెద్ద శిక్ష విధించాలనుకున్నావు కదూ? లేదు, మన బిడ్డని మీరు చూడనే లేరు. ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదు, మరి ఇంకా శిక్ష ఏముంది? నీకు మతిపోయింది, పిచ్చి పట్టింది. ఆ పిచ్చి నాకు ఎంతో ఇష్టం. ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం, అందులో నేను మునిగిపోయాను. దొంగలు నా పశువులు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఊర్వశిని. నీ పశువుల్ని దొంగలించడం, ఈ మెరుపులు మెరవడం కుట్ర, దేవతలు పన్నిన కుట్ర. దేవతలే కాదు, ఆ బ్రహ్మే దిగొచ్చినా నిన్ను తీసుకెళ్ళనివ్వను. మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటే నా జీవాన్ని వదిలి వెళ్తున్నట్టే. అయినా నన్ను వెళ్ళనివ్వండి. లేదు, నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. ఇచ్చిన మాటను ఊర్వశి ఎన్నడూ తప్పదు. ఏ రోజైనా శాప విమోచనం అంటూ జరిగితే నేను వస్తాను, తప్పక వస్తాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijaydev Karna. Hi, this is Samantha Velamkoo, Srinivas. Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.